జూలై 1 నుంచి బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి. 13 రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర 1150 రూపాయలు పెరిగింది. మరి లేటెస్ట్ బులియన్ మార్కెట్ స్టాక్ మార్కెట్ల విశ్లేషణ చూద్దాం. బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేసినట్లుగానే బంగారం ధరలు జోరుగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు బంగారం ధరలు తగ్గగా జూన్ 1 నుంచి ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతూ ఉండడమే. దాంతోపాటు డాలర్ విలువ పెరగడం, బిట్కాయిన్ విలువ తగ్గడం వంటివి బంగారంపై పెట్టుబడులు పెరిగేలా చేస్తున్నాయి. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. జూన్ 1 నుంచి చూస్తే ఈ 13 రోజుల్లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 1150 రూపాయలకు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల పెట్టుబడి బంగారం ధర 1150 రూపాయలు పెరిగింది. ధరల పెరుగుదలకు ఈ లెక్కలు చూపిస్తున్నాయి. నేటి ఉదయానికి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి 1 గ్రాము 4480 రూపాయలు ఉంది. అలాగే 8 గ్రాములు 35840 రూపాయలు ఉంది. నిన్న 8 గ్రాముల ధర 120 రూపాయలు పెరిగింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర 44800 రూపాయలు ఉంది. నిన్న 10 గ్రాముల ధర 150 రూపాయలు పెరిగింది. పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి 1 గ్రాము 4888గా ఉంది. అలాగే 8 గ్రాములు 39104 రూపాయలు ఉంది. నిన్న 8 గ్రాముల బంగారం ధర 128 రూపాయలు ఉంది. 10 గ్రాములు కావాలంటే దాని ధర 48880 రూపాయలు ఉంది. నిన్న 10 గ్రాముల ధర 160 రూపాయలు పెరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ సహా దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి. వెండి ధర 10 రోజుల్లో 3 సార్లు తగ్గగా 4 సార్లు పెరిగింది. 3 సార్లు స్థిరంగా ఉంది. నిన్న ధర కొద్దిగా పెరిగింది. ఈ ఉదయానికి వెండి ధర 1 గ్రాము 74 రూపాయలుండగా అదే 8 గ్రాములు కావాలంటే దాని ధర 595 రూపాయలు ఉంది. 10 గ్రాములు కావాలంటే దాని ధర 744 రూపాయలు ఉంది. 100 గ్రాముల ధర 7440 రూపాయలు ఉండగా కేజీ వెండి ధర 74400 రూపాయలు ఉంది. నిన్న కేజీ వెండి ధర 600 రూపాయలు పెరిగింది. గత 6 నెలల్లో అంటే జనవరి 14 వెండి ధర కేజీ 70300 రూపాయలు ఉంది. ఇప్పుడు 74400 రూపాయలు ఉంది. అంటే 6 నెలల్లో వెండి ధర కేజీకి 4100 పెరిగింది. లాభాల్లో స్టాక్ మార్కెట్లు నిన్న దూసుకెళ్లాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ భారీ లాభాలు ఇన్వెస్టర్లకు లభించాయి అనుకోవచ్చు. అయితే టెక్నాలజీ కంపెనీల షేర్లు నష్టాల బాట పడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇంకా జోరుగా పెట్టుబడులు పెట్టట్లేదు అనుకోవచ్చు. మరి నిన్నటి లాభాల జోరుగు ఇవాళ కూడా కంటిన్యూ అవుతుందా అంటే కొంతవరకు అయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు. షేర్లు కొనేవారు మొత్తం డబ్బును ఒకే రంగానికే కాకుండా కొన్ని బ్యాంక్ షేర్లు, కొన్ని టెక్నాలజీ, కొన్ని ఆయిల్, ఇలా వేర్వేరు కంపెనీల షేర్లపై కొద్ది కొద్దిగా పెట్టుకోమని సూచిస్తారు. అలా చేస్తే ఏదో ఒక రంగం నష్టపోయినా మిగతా రంగాల్లో షేర్లు నష్టాలకు కవర్ చేసే అవకాశం ఉంది అంటున్నారు.